మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి జనవరి 2, 2022 న అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య ఆదివారం రోజు అమావాస్య రావటం ఎంతో విశేషంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి రోజు చేసే ఏ చిన్న పనైనా సరే అది ఎంతో అద్భుతంగా మన ఎదుగుదలకు తోడ్పడుతుంది చాలా మందికి ఏ పని చేసినా అది సగంలో ఆగిపోవటమో అసలు కాకపోవటమో జరుగుతుంది చికాకులు ఇంట్లో సమస్యలు అధికంగా ఉంటాయి అలాగే ఆర్థిక సమస్యలు పోవాలన్నా ఈ రోజు కేవలం ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే చాలు మీ ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పారిపోతుంది అంతే కాదు ఇలా ఆదివారం అమావాస్య రోజు చేస్తే మానసిక వ్యాధులు పోతాయి శారీరక వ్యాధులు నయమవుతాయి మీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తులు మొత్తం పోయి మీ ఒంటికి తెలియని దివ్య శక్తి వస్తుంది ఆ తర్వాత మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు మరి ఎంతో శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య తిది చాలా శక్తివంతమైనది అందులోనూ అమావాస్య తిది ఆదివారం వస్తే విశేషమైన శక్తిని కలిగి ఉంటుంది ఈ రోజు ఏ పరిహారం చేసినా కూడా ఆ పరిహారం 100 రెట్ల ఎక్కువ ఫలితాన్ని కలిగిస్తుందని గ్రంథాలు చెప్తున్నాయి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య సందర్భంగా కొన్ని అద్భుతమైన పరిహారాలు చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నిటి నుండి సులభంగా బయటపడవచ్చు జీవితంలో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఆదివారం అమావాస్య సందర్భంగా మీరు ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత సూర్యోదయానికి ముందే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొద్దిగా పచ్చకర్పూరం పొడి చేసి ఆ నీళ్ళల్లో ఆ పొడి కలిపి ఆ గిన్నెను ఒక గుమ్మానికి లోపల వైపు ఒక మూలన ఉంచాలి ఇది చాలా అద్భుతమైన పరిహారం ఆ రోజంతా అలానే ఉంచి మర్నాడు ఆ నీటిని ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి ఇలా చేస్తే పచ్చకర్పూరం పరిహారం వల్ల ఆ లక్ష్మీనారాయణుల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలానే ఈ రోజు సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా దీపారాధన చేయండి ఆదివారం అమావాస్య రోజు తలస్నానం చేశాక గుమ్మం లోపల వైపు ఈ గిన్నె పెట్టాక సూర్యోదయం కాకముందే ఇంట్లో దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత ఒక మిరియాన్ని తీసుకోండి ఆ మిరియాన్ని కొద్దిగా తడి చేసి అరగదీస్తే గంధంలా వస్తుంది దాన్ని మిరియపు గంధం అంటారు ఆ మిరియపు గంధాన్ని మీరు లక్ష్మీదేవి చిత్రపటానికి సమర్పించాలి మీరు వెలిగించిన దీపానికి కొద్దిగా అలంకరించాలి ఈ రోజు ఇలా చేస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది అలానే మిరియాలతో తయారు చేసిన వడలను లక్ష్మీదేవికి పెట్టండి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది ఆ విధంగా ఆదివారం అమావాస్య ఇలా చేశాక సూర్యాస్తమయం సమయంలో ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని పెట్టాలి ఆ దీపాన్ని ఎలా పెట్టాలంటే ఇంటి ముందు ఒక ఆకును ఉంచండి ఆ ఆకులో కాసిని నల్ల నువ్వులు పోయండి కల్లుపు కొద్దిగా పోయండి ఆ తరువాత ఒక కొత్త మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని పెట్టండి ఆదివారం అమావాస్య రోజు వెలిగించే చాలా శక్తివంతమైన దీపం ఇది సాయంకాలం పూట ఇలా ఎవరైతే ఇంటి ముందు భాగంలో సింహద్వారం ముందు భాగంలో ఏదైనా చెట్టు ఆకు ఉంచి ఆ ఆకు మీద నల్ల నువ్వులు కల్లుపు పోసి దానిపై ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని పెడతారు అలాంటి వారికి సంవత్సరం మొత్తం నెగటివ్ ఎనర్జీ ఉండదు ఇంట్లో ఉన్న వారందరికీ బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది అలానే ఆదివారం అమావాస్య సందర్భంగా 3 మొక్కలకు నీళ్లు పోయాలి ఏ మొక్కలైనా పర్వాలేదు 3 చెంబుల నీళ్లు పోయాలి అంటే ఒక్కొక్క మొక్కకి 3 చెంబుల నీళ్లు పోయాలి తులసి మొక్క వేప మొక్క రావి చెట్టుకు ఏవైనా సరే 3 మొక్కలకు ఒక్కొక్క మొక్కకు 3 చెంబుల నీళ్లు పోయాలి ఈ రోజు ఇలా చేస్తే మీకున్న జాతక దోషాలు దరిద్ర బాధలన్నీ పోతాయి విశేషంగా అదృష్టం కలుగుతుంది ఇక ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసుకొని స్నానం చేస్తే
ఆ నీటి ద్వారా జన్మల పాపాలు దరిద్రం తుడిచిపెట్టుకుపోతాయి। అలాంటి దివ్యమైన రోజు ఈ రోజు। ఈ రోజు ఇలా స్నానం చేసి నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది। నెగటివ్ శక్తులు దృష్టి దోషాలు మొత్తం పోతాయి। మీ శరీరానికి తెలియని దివ్య శక్తి వస్తుంది। పట్టిందల్లా బంగారమే అవుతుంది। అన్ని బాధలు తొలగిపోతాయి। కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేస్తే అన్ని దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి।